నమస్తే. సో 2023 మకర లగ్నానికి ఎలా ఉండబోతుంది? మన ప్రయత్నాలు ఎక్కడ పెడితే సఫలీకృతం అవుతాయి, ఎక్కడైతే మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో లెట్ స్టార్ట్. సో 2023 అనేది మీకు చాలా మంచి సంవత్సరంగా చెప్పొచ్చు, ఎందుకంటే శని చాలా బలంగా కుంభంలో ఉండి కుజుడి యొక్క రెండు గృహాలని ఆయన ఆక్యుపై చేయటం, అలాగే మూడో చూపుతో గురువుని ఏప్రిల్ 22 నుంచి పట్టుకోవటం వలన శని బలంగా ఉండి మనకి మేలు చేస్తాడంటంలో సందేహం లేదు. ఓకే, సో కాబట్టి సో 2022 నుంచి ఒక రకంగా, తర్వాత ఒక రకంగా మనకు ఉండటానికి అవకాశం ఉంది. సో శని మాత్రం సంవత్సరం అంతా కూడా ఒకే చోట కుంభంలోనే ఉంటూ ఉన్నాడు. సో 17 నుంచి 2022 వరకు శని గురువు వేరువేరుగా ఉండి వేరువేరు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. 2022 నుంచి 10 వరకు శని సూర్యుడిని కూడా చూడటం, సూర్యుడి గృహాన్ని కూడా చూడటం అనేది మళ్ళీ ఎక్స్ట్రా, ప్లస్ గురువును పట్టుకోవటం ఇట్లా. ఇక 10 నుంచి 1 జూలై వరకు మాత్రం శని యొక్క రెండు గృహాలని కుజుడు చూసి కొంత శని యొక్క బలాన్ని హరించడం అనేది జరుగుతుంది. 1 జూలై నుంచి 16 నవంబర్ వరకు మళ్ళీ శని గురువుల యొక్క కలయిక సో కొనసాగుతూ ఉంటుంది, అంటే శనికి బలం వస్తుందని చెప్పొచ్చు అక్కడి నుంచి. ఇక 16 నవంబర్ నుంచి 16 డిసెంబర్ వరకు మళ్ళా శని సూర్యుడిని కూడా పట్టుకోవడం, సూర్యుడు గృహాన్ని ఎలాగ చూస్తూ ఉండటం, కుజుడు రెండు గృహాలు, ఈ విధంగా పూర్తి బలం అనేది 5లో కూడా శనికి లభిస్తుంది. 2, 5 ఒకే రకమైన ఫలితాలను ఇస్తాయి. ఇక 4 ఒక రకం అయితే 1 ఒక రకం, 3 మాత్రం శని పాలితులకి మకర లగ్నానికి మంచిది కాదని చెప్పాలి. సో ఏదైనా మీరు ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ఆ 3ని తప్పించి మిగిలిన టైంలో ఇప్పుడేం చేసుకోవచ్చు. 2022 తర్వాత శుభకార్యాలు కానీ దేనికైనా చాలా అనుకూలత అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇక ముఖ్యంగా ముందు శని ఇచ్చే శుభ ఫలితాలు తెలియజేస్తాను, తర్వాత గురువు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీకు తెలియజేస్తాను. లగ్న ద్వితీయాధిపతి అయిన శని ద్వితీయంలో సంచరించడం జరిగి 4వ స్థానాన్ని చూస్తున్నాడు. 4వ స్థానం అంటేనే మనకి చాలా ఎక్కువ కారకత్వాలని ఆయన ఇవ్వటానికి అవకాశం ఉంది. ఏమిటవి? ముఖ్యంగా మీరు గృహం కొనుక్కోవాలన్నా, స్థలం కొనుక్కోవాలన్నా, ఏదైనా నిర్మాణాలు చేపట్టాలన్నా, మరమ్మతులు చేయించాలన్నా, వేటికైనా సరే చాలా బాగుండేది మీకు చతుర్థం. సో శని చతుర్థాన్ని చూస్తున్నాడు అంటే ఏదో ఒకటి కార్యక్రమం, స్థిరాస్తులు ఏర్పడటం కానీ, గృహంలో మంచి ఫంక్షన్స్ జరగటం కానీ, అలాగే మనకి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభించడం. ఎందుకంటే మన నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత డబ్బులు అవసరపడుతుంటాయి, అవి మాత్రం మీకు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, బంధువులు కానీ మిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ. మీకు మంచి సపోర్ట్ అయితే ఇతరుల నుంచి లభించడానికి పలు రకాలుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్లస్ 2వ స్థానంలో శని ఉండటం వలన మీకు ఎప్పుడు అవసరానికి లోటు లేకుండా ధనం అనేది మాత్రం ఎవరో ఒకళ్ళ నుంచి వచ్చి మీకు చేరుతూ ఉంటుంది. చేతిలో ఎప్పుడు రొటేషన్ మనీకి మాత్రం ఎటువంటి డోకా ఉండదు. మీరు ఏదైతే వసతులు కోరుకుంటున్నారో ఆ వసతులన్నీ కూడా మీ చేతికి అందే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా శని 2లో సంచరించడం వలన మీ వాక్ చాలా చక్కగా ఫలించి 4కి మేలు జరగడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మంచి విశ్వాస పాత్రలుగా ఎదుగుతారు, కుటుంబంలో మంచి ఐకమత్యత ఏకాభిప్రాయం సాధించగలుగుతారు, దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులను కూడా కలవగలుగుతారు. ఈ విధంగా కుటుంబంలో మంచి అన్యోన్యత అలాగే కుటుంబ ఆనందం అనేది కొంత మనకి లభించడానికి అవకాశం ఉంది. అలాగే ఎవరైతే మంచి బ్యూటీషియన్స్గా ఇట్లాంటి కోర్సులు చేస్తున్నా లేదంటే మన అందాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కానీ శని 2లో ఉన్నప్పుడు మాత్రం చాలా మంచిది. సో ఈ సమయంలో మకర లగ్నంలో వచ్చే సంవత్సరంలో పుట్టే పిల్లలు చాలా అందంగా ఉంటారని కూడా చెప్పొచ్చు. ఇక శని మనకి అష్టమాన్ని కూడా చూస్తూ ఉన్నాడు, కోర్టు తీర్పుల్లో మీకు అనుకూలత రావడానికి అవకాశం ఉంది. అలాగే జయక్షేత్రం అంటారు దీన్ని. సో పోటీల్లో మీరు పాల్గొంటే గెలవటానికి, విజయ కేతనం ఎగరవేయడానికి అవకాశం ఉంది. జయం అనేది మీకు నిశ్చయంగా ఉందని చెప్పొచ్చు. అయితే 2022 లోపు అయితే మీకు జయం అనేది మాత్రం చాలా బలంగా ఉంది, తర్వాత మాత్రం కొంచెం గురువు వచ్చి కొంత ఇబ్బంది పెడతాడు కాబట్టి అప్పుడు మిక్స్డ్గా ఉంటుంది మీకు గెలుపోవటములు అని చెప్పొచ్చు. పోటీల్లో పాల్గొనే వారికి మాత్రం చాలా ప్రోత్సాహకరమైంది. 2022 అయితే తిరుగు లేకుండా ఎదిరిస్తారు, తర్వాత మాత్రం కొంచెం కష్టపడి గెలవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా. ఇంకా అంతేకాకుండా మీరు ఏదైనా అమ్మకాలకు పెట్టినట్లయితే మంచి రేటు మీకు గిట్టుబాటు ధర వస్తుంది. పంటలు పండించడానికి, పంటలు వేయటానికి కూడా చాలా మంచి సమయం. సో పంటలు మీకు బాగా పండటానికి వచ్చే సంవత్సరం అవకాశం ఉంది. ఓకే, సో దాంట్లో ఎస్పెషల్లీ మీకు నల్ల నువ్వులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పండటానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్లో మీకు చాలా మంచి అనుకూలత కనిపిస్తుంది. లక్కీ డ్రా ద్వారా తీసే బిజినెస్కి సంబంధించిన వాటిల్లో కూడా మీకు అనుకూలత కనిపిస్తూ ఉంది. మీకు మంచి
అంటే ఎవరైతే హోటల్ వ్యాపారాలు అలాగే ఇనుము వ్యాపారాలు ఆయిల్స్ ఇలాంటి వాటి చేసే వాటిలో మాత్రం మంచి పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటికీ మంచి పలు రకాల లాభాలు మీరు సంపాదించి పెడుతూ ఉన్నాడు ఇక్కడ శని రెండులో ఉండి. సో ఓవరాల్గా ఫైనాన్స్ అనేది మాత్రం బాగా రొటేషన్ జరుగుతుంది. అమ్మకాలు కొనుగోలు రెండింటికి కూడా పాజిటివ్ ఉంది. మీరు అమ్మి కొనుక్కుందాం అనుకుంటే మాత్రం ఇది మంచి సమయం, 2023 వదులుకోవద్దు. ఓకే, సో మీకు ఏప్రిల్ 22 లోపు ఉద్యోగాలకి మంచి అనుకూలత ఉంది, తర్వాత మాత్రం కొంత ప్రతికూలత ఎదురవుతూ ఉంది. సో కాబట్టి వృత్తి ఉద్యోగం తెచ్చుకోవాలన్నా మారాలన్నా ప్రమోషన్స్ కోరుకున్నా ట్రాన్స్ఫర్స్ కోరుకున్నా ఏప్రిల్ 22 లోపు ప్రయత్నాలు మీకు విజయవంతం కావడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇక కోర్టు తీర్పులు నేను చెప్పాను కదా, అది ఏప్రిల్ 22 తర్వాత మిక్స్డ్ అవుతుంది కాబట్టి కోర్టు తీర్పులు ఉంటే ముందే వీలైనంత వరకు కేసు అవజేసుకుంటే బెటరు. ఓకే, ఇక మీ పలుకుబడి రెట్టింపు అవటం, మిమ్మల్ని మీరు బాగా గుర్తింపబడటం, అంటే నలుగురు నోళ్లలో మీరు నానటానికి అవకాశం ఉంది. సో మీ వాక్తో చాలామందిని మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ కూడా చాలా మంచి సమయం. ఇక ఖర్చుల దగ్గరకు వచ్చేసరికి మనకి ఏప్రిల్ 22 నుంచి ఖర్చులు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అంటే మంచి వస్తువులు మీరు కొంటారు కానీ కొంచెం ఎక్కువ రేటు పెట్టాల్సి రావచ్చు, ఇలాంటి కొంత కనిపిస్తూ ఉంది. అలాగే మనకి సత్సాంగత్యం పేరుతో కూడా కొంచెం బూటకపు సాధువులు కూడా దొరకడానికి అవకాశం ఉంది. సో కడు జాగ్రత్తగా ఉండాలి అక్కడ. మనకి ఫేజ్ 1లో శని చేసే పాజిటివ్స్ చెప్పాను, ఫేజ్ 2లో ఇంకా మరింత పాజిటివ్ శని చేస్తాడు. గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ గవర్నమెంట్ భూములు మీకు లభించేయటంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, గవర్నమెంట్తో మీకు స్థిరాస్తుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి చాలా మంచి సమయం ఫేజ్ 2 అని చెప్పొచ్చు. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా కొంత అనుకూలం అని చెప్పొచ్చు. అంటే మనకి ఫేజ్ 1లో కొంత అనుకూలత ఉంటుంది ఉద్యోగాలకి, ఫేజ్ 2లో మాత్రం గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రత్యేకంగా గవర్నమెంట్ అధికారులు మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. వారి నుంచి కొంత మేలు పొందుతారు మీరు. సో గవర్నమెంట్ పరంగా ఎటువంటి లావాదేవీలు ఉన్నా కానీ క్లియర్ చేయడానికి చాలా మంచి సమయం. ఓకే, సో గవర్నమెంట్ టెండర్స్ కూడా కొంత ఎక్కువ అనుకూలత అని చెప్పొచ్చు ఫేజ్ 2లో. ఓకే, సో ఇక ఫేజ్ 3 వచ్చేసరికి మనం శని చేసే మేలంతా కూడా కుజుడు దాన్ని చెడగొట్టేస్తున్నారు కాబట్టి ఫేజ్ 3 అనేది మాత్రం మనం ఇంటూ కొట్టుకుని మే 10 నుంచి జులై 1 వరకు మేజర్ కార్యక్రమాలు ఏం ప్లాన్ చేయకుండా ఉంటే బెటర్. ఇక ఫేజ్ 4లో మీకు శని చేసే మేలు కొనసాగుతుంది. ఫేజ్ 5లో కూడా మళ్ళీ గవర్నమెంట్ వాటికి అనుకూలత వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి ఏదైతే చెప్పానో వారి నుంచి ఏమైనా మేలు పొందాలంటే మాత్రం మీకు ఫేజ్ 5లో మళ్ళీ చక్కగా మీకు అనుకూలత అయితే ఉంది. ఓకే, సో ఇక ఇంకా కొన్ని ఫలితాలు ఉన్నాయి. మీరు ఏదన్నా కొనుగోళ్ళు అమ్మకాలు రెండింటికి అనుకూలం ఉంది. కొనుక్కునేటప్పుడు మాత్రం మంచి భూములు కానీ గృహాలు కానీ వీటికి కానీ వేరే వాళ్ళ సహాయంతో బంధుమిత్రుల ఇళ్ళ దగ్గర ఉండేవి మీకు ఎక్కువగా లభించడానికి అవకాశం ఉంది. అంటే మీకు తెలిసిన వారి బంధుత్వంలో వారి కూడా కొనడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇక అంతేకాకుండా దూర ప్రయాణాలు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కూడా ఈ శని యొక్క అనుగ్రహంతో మీరు దూర ప్రయాణాలు కూడా చక్కగా సునాయాసంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మన నలుగురితో కలిసి ప్రయాణాలు కానీ పార్టీలు బంధుమిత్రులతో మంచి సఖ్యత అనుబంధము పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో అన్యోన్యత బంధం పెరుగుతుంది, బంధుమిత్రుల్లో కూడా. సో సంబంధాలు అనేవి మాత్రం చాలా బాగా ఇంప్రూవ్ అవడానికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. ఓకే, సో ఇవి మనకి ఓవరాల్గా శని ఏ ఫేజుల్లో ఎలాంటి ఇస్తున్నాడు అనేది ఓవరాల్గా కూడా చెప్పాను. ఇక గురువు చేసే నెగిటివ్ మనం కొంచెం చూసినట్లయితే మనకి ఫేజ్ 1 ఏప్రిల్ 22 లోపు మాత్రం కొంచెం చేతిలో డబ్బులు నిలవకుండా వచ్చిందల్లా ఏదో విధంగా ఖర్చు అవ్వటం, ప్లస్ కొంత మీ ఉత్సాహానికి ముందు కాళ్ళకు బంధం వేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఏది చేద్దాం అనుకున్నా కానీ అది వద్దు ఇది వద్దు అని చెప్పి ఎవరో ఒకరు మనకి వెనక్కి లాగేవాళ్ళు. మనం ఏదైనా ఫోన్ వచ్చిందని ఎత్తితే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ, అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పి మనం ఆపేవాళ్ళు, కొంత మన ఉత్సాహాన్ని తగ్గించే వాళ్ళు కొంత మనకి తారసపడుతూ ఉంటారు ఏప్రిల్ 22 వరకు. దానివల్ల ఒక నిర్ణయానికి తీసుకోవడానికి ధైర్యోత్సాహాలు చాలక పోస్ట్ పోన్ చేయటం, మంచి అవకాశాలు కొన్ని కోల్పోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో కొంత అదృష్టం కలిసి రావట్లేదని చెప్పాలి, టైమింగ్ బాగోలేదని చెప్పాలి. ఏప్రిల్ 22 వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తటపటాయించడం అనేది జరుగుతుంది కొన్ని ఆ విధంగా. అలాగే కొద్దిగా మనకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కొంత గురువు నెగిటివ్ చేస్తూ ఉన్నాడు ఫేజ్ 1లో. ఫేజ్ 1 దాటిన దగ్గర నుంచి మనకి ఇక దాంట్లో నెగిటివ్ లేదండి. ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లాభాలలో కానీ అమ్మకాలలో కానీ మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి. ఓకే, సో రైతులు మాత్రం ఫేజ్ 2 నుంచి మీరు అమ్మకాలు పెట్టుకుంటే మాత్రం తిరుగు లేకుండా మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది మీకు. ఓకే, ఇక గురువు ఫేజ్ 2 నుంచి ఫేజ్ 5 వరకు మిగిలిన సంవత్సరం అంటే ఏప్రిల్ 22 నుంచి తర్వాత చేసే నెగిటివ్ ఏంటి అని చూసినట్లయితే ముఖ్యంగా
మనకు కొంత బూడిదలో పోసిన పన్నీర్ లాగా కొంత ధనం అయితే వృధా అవుతుంది. కొన్న కొన్ని వస్తువులు మంచి అని కొనుక్కున్నా కానీ ఉపయోగపడకుండా లేదంటే ఉపయోగించకుండా పోయే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఆధ్యాత్మిక జీవితం పేరుతో ఎవరిని కొద్దిగా మోసం చేయటం కానీ, సీనియర్ సిటిజన్స్కి ఇట్లాంటి వారికి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మకర లగ్నంలో వారు కనుక పరంపదిస్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్ పీపుల్కి, సీనియర్ సిటిజన్స్కి మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొంచెం లోన్లీనెస్ ఫీల్ అయ్యి, కొంచెం ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, విద్యార్థులకు చూసినట్లయితే మనకి మకర లగ్నంలోని విద్యార్థులకి మనకి వారికి పెద్ద పాజిటివ్ నెగిటివ్ అనేది గ్రేట్గా అయితే ఏం లేదు, సాధారణంగానే ఉంది ఈ సంవత్సరం అని చెప్పొచ్చు. ఓకే, సో ఏప్రిల్ 22 నుంచి ఇటువంటి కొన్ని ఇబ్బందులు, మనకి కొన్ని పనులు మొదలుపెట్టిన వాటిని కొంత అవాంతరాలు రావడం, ఇవన్నీ కూడా కొంచెం గురువు చేస్తూ ఉన్నాడు. ఉద్యోగంలో కూడా దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వటం, ఇలాంటి కొంచెం గురువు చేసే అవకాశం ఉంది. కాబట్టి గురువుకి రెమెడీ చేసుకోవడం, పెరుగన్నం దిష్టి తీయడం కానీ ఇంకోటి చేసుకోవడం కానీ చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. కింద మీకు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్లో డాక్యుమెంట్ ఇచ్చాం, దాన్ని పాటిస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా గురువుకు ఉన్న రెమెడీస్. ఫేజ్ 3లో ఏదైనా తప్పనిసరిగా మీరు ఏదైనా శుభకార్యాలు కానీ ఏదైనా చేయాలంటే చూడండి, ఫేజ్ 1 ఫేజ్ 3 వదిలేసి శుభకార్యాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఫేజ్ 5 కూడా వదిలేస్తే మంచిది. ఫేజ్ 2 ఫేజ్ 4 మాత్రం శుభకార్యాలకి చాలా మంచి సమయం. ఫేజ్ 3లో మాత్రం ఎక్కువ కుజుడు వలన మనకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కుజుడు కందులు దానం చేయటం కానీ, అలాగే మనం కొంత బెల్ల పొంగల్ దిష్టి తీసినా కానీ సరిపోతుంది. అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఉన్న డాక్యుమెంట్లో ఉంటాయి అనమాట. అలాగే గురువుకి శనగలు దానం చేయొచ్చు, పెరుగన్నం దిష్టి తీయొచ్చు. ఓకే, సో ఈ కుజుడికి ఆవర్ధంగా రెమెడీ చేసుకుంటే కొంత మనకి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది, ప్రత్యేకించి ఫేజ్ 3లో. సో ఇదండి మనకి ఇక శివుని పరంగా పూజలు, దైవ దర్శనాలు, తీర్థ ప్రసాదాలు మీకు ఎలాగో మేలు చేస్తాయి. అంతేకాకుండా మీకు బ్లూ అండ్ బ్లాక్ కలర్ నెంబర్ 8 మాత్రం బాగా ఉపయోగపడుతుంది. సో వాటిని ఎంత వినియోగిస్తే అంత మీకు శుభ ఫలితాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. శనిదశ కాకుండా ఉంటే నేను చెప్పే ఫలితాలన్నీ బాగా వర్తిస్తాయి. అలాగే గురుదశ, కుజదశ మీకు దశలు కనుక అయిపోయినట్లయితే నేను చెప్పే నెగిటివ్ ఫలితాలు మీకు వర్తించవు. సో నెగిటివ్ గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి మీ జన్మజాతకాన్ని బట్టి అక్కడ ఎంత ఇంటెన్స్గా గ్రహాలు ఉంటే అదే ఇంటెన్స్కి ఇక్కడ నేను చెప్పే ఫలితాలు మీకు వర్తించడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని ఎక్కడైతే మనం ఉత్సాహంగా ఉండాలో వాటన్నింటిని ప్లాన్ చేసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో.